తూర్పు గోదావరి జిల్లా ఐనవిల్లి గ్రామం పెదపేటలో సుమారు 21.60 లక్షల ఎస్ఎస్ఏ నిధులతో నిర్మించిన మండల ప్రజాపరిషత్ ప్రాథమిక పాఠశాల నెంబర్ 2ను పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, అమలాపురం ఎంపీ చింత అనురాధ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ఏదైనా అభివృద్ధి సాధించాలంటే ఆ గ్రామంలో అందరూ కలిసి పనిచేయాలని, అప్పుడే గ్రామం అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఇళ్ళ వెంకటేశ్వరరావు, ఎంపీడీఓ ఎంఆర్ఓ మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైనా అభివృద్ధి సాధించాలంటే ఆ గ్రామంలో అందరూ కలిసి పనిచేయాలి, అప్పుడే ఆ గ్రామం అభివృద్ధి చెందుతుంది. మరి ఈవేళ ఈ స్థలం సంపాదించడం కానీ, మరి స్కూల్ ప్లేసు మరి ఇవ్వడం కానీ, ఎంతోమంది ఇందులో మరి పెద్దలు సహాయ సహకారాలు ఉన్నాయి. వారందరికీ మరి వాళ్ళు ఎక్కడున్నా వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఎప్పుడైనా సరే ఏదైనా అభివృద్ధి చేస్తే ఆ మరి ఈవేళ ఆ పరిస్థితి లేవు మీకు. ఈవేళ ప్రతి గ్రామంలో కూడా ఒక సచివాలయం, మరి 12 మంది మరి టెక్నికల్ స్టాఫ్, అలాగే సెక్రటరీ, విఆర్ఓ, ఇంకా మరి చాలామంది మీకు ఉన్నారు. వీటితో పాటు మరి వార్డ్ మెంబర్స్, మరి వీళ్ళతో పాటు మరి ఈవేళ గ్రామంలో ఉన్న వాలంటీర్స్, ఎంత వ్యవస్థనే మరి ఈ సర్పంచ్ గొప్ప చెప్తున్నారంటే చిన్న విషయం కాదు. మరి అంతకుముందైతే ఒక సెక్రటరీ, బిల్ కలెక్టరు, మరి ఒక సర్పంచ్, బాడీ మెంబర్స్ ఉండేవారు.